never mind. Oh, హాయ్ ఫ్రెండ్స్, చక్రవర్తికి సంబంధించి థర్డ్ వీడియో అండి. ఒక వ్యక్తి అప్పు చక్రవడ్డీతో ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు అగ్ను అయితే 16 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టును? చూడండి, ఒక వ్యక్తి అప్పు చక్రవడ్డీతోట ప్రతి ఎవ్రీ 5 ఇయర్స్కు డబుల్ రెట్టింపు అవుతాడు అయితే 16 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టును అని అడిగిండు. ఇది సంవత్సరాలు, ప్రతి 5 సంవత్సరాలకు ఏమవుతుంది, రెట్టింపు 2 రెట్లు అవుతుంది 7 సంవత్సరాలు. నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఇది 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 ఇయర్ 5 + 5 10 సంవత్సరాలకు ఎన్ని రెట్లు అవుతుంది రెట్టింపు, అంటే 2 × 2 = 4 రెట్లు. అంటే ఇటు ప్రతి ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు ప్లస్ చేసుకోవాలి, ఇటు ఇంటూ రెట్టింపు అన్నాడు కాబట్టి 2 × 2 = 4, ఇటు ఇంటూ చేసుకోవాలి ఇటు సైడ్. నెక్స్ట్ 10 + 5 = 15 సంవత్సరాలకు 4 × 2 = 8 రెట్లు అవుతుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ 15 + 5 = 20 సంవత్సరాలకు ఎంత, 8 × 2 = 16 రెట్లు అవుతుంది. మన క్వశ్చన్ ఏంది, 16 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాల సమయం కట్టును. ఇది 16 రెట్లు, ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది 20 సంవత్సరాలు. ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లగును అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత 27 రెట్లు అగును? చూడండి, ఒక వ్యక్తి తీసుకున్న అప్పట చక్రవర్తితో ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుందట, అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత 27 రెట్లు అగును అని అడిగింది. సేమ్ మెథడ్ అండి, ప్రతి 6 సంవత్సరాలకు 3 రెట్లు అవుతుంది. ఇంత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ 6 ఇయర్స్ అంటే 6 + 6 = 12 ఇయర్స్కు 3 × 3 ఎన్ని, 9 రెట్లు అవుతుంది. నెక్స్ట్ 6 ఇయర్స్ 6 + 6 ఎంత, 18 ఇయర్స్. 18 ఇయర్స్కు నెక్స్ట్ 6 ఇయర్కు 3 రెట్లు, 9 × 3 అంటే 9 × 3 = 27. 20 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాల టైం పట్టింది, 18 సంవత్సరాలు. ఒక ఉద్యోగి 4,000 రూపాయలను చక్రవడ్డీతో ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అయ్యే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేశాను, అయినా 12 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత సొమ్ము లభించను? ఒక ఉద్యోగి 4,000 రూపాయలను చక్రవడ్డీతో ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అంటే డబుల్ అయ్యే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేసినాడు, అయినా 12 సంవత్సరాల తర్వాత అతనికి ఎంత సొమ్ము లభించను అని అడిగాడు. మనం ఫస్ట్ ఎన్ని రేట్లు, 12 సంవత్సరాల తర్వాత ఎన్ని రేట్లు అయిందనేది కనుక్కుందాం. ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు, 4 సంవత్సరాలకు రెట్టింపు 2 రెట్లు, 4 + 4 8 సంవత్సరాలకు 4 రెట్లు, 8 + 4 = 12, 12 సంవత్సరాలకు ఎంత, 8 రెట్లు. ఇది 8 రెట్లు, 8 రెట్లు అయితే 8,000 = 4,000, 4 × 8 = 32,000. ఇది ఒక మెథడ్. ఇది ఇంకొంచెం లాంగ్ అయిందనుకుంటే ఇంకా షార్ట్ కూడా చేసుకోవచ్చు. 4 సంవత్సరాలకు రెట్టింపు అంటే 4 సంవత్సరాలకు 8,000 కాబట్టి 8,000 అయితే 8,000 రూపాయలు అవుతాయి. ఈ జీరోస్ పక్క పెట్టండి, 8 తీసుకుందాం. నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే 8 సంవత్సరాలకు 8,000 అయితే 16,000. నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే
నాలుగు ప్లస్ సారీ 8 ప్లస్ 4 12 12 సంవత్సరాలకు 16 ఇంటూ 2 ఎంత 32,000 అయింది. 2 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం 175 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? 2 సంవత్సరాల కాలంలోట 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం 175 రూపాయలు అయితే తీసుకున్న అప్పు ఎంత అన్న, సొమ్ము ఎంత అన్న, అసలు ఎంత అన్న? 1. 2 సంవత్సరాల కాలంలో బారు వడ్డీ చక్రవడ్డీల మధ్య ఒక ఫార్ములా ఉందండి, పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 100/r² 100/r². సో ఇప్పుడు పి అంటే అసలు మనకు కావాల్సిన సొమ్ము అప్పు, డి అంటే భేదం డిఫరెన్స్, ఆర్ అంటే వడ్డీ రేటు. సో ఇప్పుడు ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 175 రూపాయలు ఇంటూ 100/r. ఎంత ఎంత ఇచ్చాడు? వడ్డీ రేటు 10% ఇంటూ 100/10 స్క్వేర్ కాబట్టి డబుల్ వేసుకున్నాం అంతే. 0000. సో 175 ఇంటూ 100 ఎంత వస్తుందండి? 17,500 రూపాయలు. సో దీనికి 2 సంవత్సరాల కాలానికి అనేది మళ్ళొకసారి అండి ఫార్ములా ఉండండి, పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 100/r². డి అంటే భేదం డిఫరెంట్ 175 రూపాయలు, ఈడ 100, ఆర్ అంటే వడ్డీ రేటు వేసుకొని కట్ చేస్తే ఇది వచ్చింది. 2 సంవత్సరాల కాలంలో 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 130 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? చూడండి 2 సంవత్సరాల కాలంలో 5% వడ్డీ రేటుతో చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య తేడా 130 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? ఇంతకుముందు చెప్పాను కదండి 2 ఇయర్స్కు చక్రవడ్డీ బార్ వడ్డీల మధ్య ఫార్ములా, పి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 100/r². సో ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? తేడా అన్న, భేదం అన్న, డిఫరెంట్ అన్న ఒకటేనండి, 130 రూపాయలు ఇంటూ 100/ ఎంత పర్సెంటేజ్? 5 ఇంటూ 100/5 స్క్వేర్ కాబట్టి డబుల్ రాసి అంతే. 5 × 5 = 20 5 × 5 = 4. సో ఇప్పుడు ఏమవుతుంది? 130 × 4 = 400 ఈ 3 జీరోస్ పక్కన తీసేస్తే 13 × 4 ఎంత? 13 × 4 = 52. 3 జీరోస్52,000. 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల భేదం 217 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? చూడండి 3 సంవత్సరాల కాలంలో 10% వడ్డీ రేటుతో చక్రవడ్డీ మరియు బారు వడ్డీల భేదం 217 రూపాయలు అయినా తీసుకున్న అప్పు ఎంత? బహుశా 3 ఇయర్స్ భేదం ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్స్లో, కానీ ఎందుకైనా మంచి నేర్చుకోండి.
దీని ఫార్ములా వేరే ఉంటుందండి, 2 ఇయర్స్ వేరే ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పింది అది ఓన్లీ 2 ఇయర్స్కి మాత్రం పనిచేస్తుంది. 3 ఇయర్స్కి వచ్చేసి P ఈజ్ ఈక్వల్ డి ఇంటూ 10^6 బై ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఆర్. ఇది 3 ఇయర్స్ అండి. ఆల్రెడీ సేమ్ అయితే ఇక డి అంటే భేదం, పి అంటే మనం తీసుకున్న అప్పు, ఆర్ అంటే వడ్డీ రేటు మీకు తెలుసు. ఇప్పుడు భేదం ఎంత ఇచ్చాడు, 217. 217 ఇంటూ 10^6 వన్ తర్వాత 6 జీరోస్ 336 బై ఆర్ స్క్వేర్ ఎంత పర్సెంట్, 10. కాబట్టి డబుల్ వేసుకోండి, 10 ఇంటూ 10 ఆర్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ ఎంత, ఆర్ అంటే 10, 310. ఇక్కడ ఇవ్వండి, ఈ 3 జీరోస్ 3 జీరోస్. నెక్స్ట్ 31 ఏర్ల, సో ఎంత, 7 ఇంటూ 1000 7000 రూపాయలు. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో బార్ వడ్డీ ప్రకారం 500 రూపాయలు, చక్ర వడ్డీ ప్రకారం 550 రూపాయలు అగురు, అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి, ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో బార్ వడ్డీ ప్రకారం 500 రూపాయలు అయిందట, చక్ర వడ్డీ ప్రకారం 550 రూపాయలు అయినాయి, అయినా వడ్డీ రేటు ఎంత అన్నాడు. ఇది 2 సంవత్సరాలు కాబట్టి ఫస్ట్ మనం బార్ వడ్డీని సంవత్సరానికి ఎంత వడ్డీ అనేది చూడాలి. 500 బై 2 సంవత్సరాలు కాబట్టి 2 2 4 2 5 10 0, సో సంవత్సరానికి ఎంత, 250 రూపీస్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం, ఎస్ఐ ప్రకారం 250 రూపీస్. నెక్స్ట్ ఇయర్ 250 రూపీస్. ఇది 2 ఇయర్స్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ ప్రకారం 550 రూపాయలు, సిఐ ప్రకారం 500 అంటే ఫస్ట్ సంవత్సరం సేమ్ ఉంటుందండి దీనికి, బార్ వడ్డీకి చక్ర వడ్డీకి, కాబట్టి 250. రిమైనింగ్ ఎంత ఉంటుందండి, 550 మైనస్ 250 ఎంత, 300. నెక్స్ట్ ఇయర్ 300 రూపీస్. సో ఇప్పుడు మైనస్ చేయండి, 250 మైనస్ 300 అంటే ఎంత వస్తుంది, 50. ప్లస్ మైనస్ అనేది అవసరం లేదు, మైనస్ వస్తుంది. మనకి ఎంత ఎక్కువ అనేది కావాలి మైనస్. ఇప్పుడు ఏముందంటే 250 రూపీస్ ఈజ్ ఈక్వల్ ఎంత, 50, అయినా 100 ఈజ్ ఈక్వల్ ఎంత, సో 50 ఇంటూ 100 బై 250, 50×55, 5×5 20, సో ఎంత పర్సెంట్ అండి, 20% వడ్డీ రేటు. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో బార్ వడ్డీ ప్రకారం 800 రూపాయలు, చక్ర వడ్డీ ప్రకారం 820 రూపాయలు అగును, అయితే వడ్డీ రేటు ఎంత? చూడండి, ఇంతకుముందు మోడల్, ఈ మోడల్ సేమ్ మోడల్, అది అర్థం కాలేదు మరి ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఒక వ్యక్తి తీసుకున్న అప్పుపై 2 సంవత్సరాల కాలంలో బార్ వడ్డీ ప్రకారం 800 రూపాయలు అవుతాడ, చక్ర వడ్డీ ప్రకారం 820 రూపాయలు అయింది, అయితే వడ్డీ రేటు ఎంత అన్నాడు. బార్ వడ్డీ ప్రకారం 800 రూపాయలు ఎంత 2 సంవత్సరాల కాలానికి, అంటే సంవత్సరానికి ఎంత, 800 బై 2
₹400. సో ఇప్పుడు మనం చూస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే సంవత్సరానికి 400, నెక్స్ట్ 2వ సంవత్సరానికి 800 రూపాయలు. ఇది ఓకే. ఇప్పుడు సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే ఫస్ట్ సంవత్సరం సిఐ అయినా ఎస్ఐ అయినా సేమ్ ఉంటుందండి, 400. సో 820 - 400 పోతే నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంటుంది? 420. ఈ 420 సెకండ్ ఇయర్. సో ఎంత ఎక్కువ వస్తుంది? 400 - 420 అంటే 20 ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 400 - 20 అయితే 100కు ఎంత? సో 20 × 100/400. సో 2 జీరోస్ కట్ 4×1=5. సో ఎంత అండి వడ్డీ రేటు? 5%. 5% వడ్డీ రేటు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఏ టాపిక్పై ప్రాబ్లం చేయాలనేది కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ కొత్త చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.